లోకేష్ యువగళం పేరుతోటి ఒక యాత్ర చేస్తున్నాడు. అది పాదయాత్రగా పేరుకి పాదయాత్ర కానీ పాప అతను విహారయాత్ర చేస్తున్నాడు. అక్కడక్కడ విహారయాత్రలు చేస్తూ నేనున్నానని చెప్పి గుర్తు చేసుకోవడం కోసం ఒక ఏరియాలను బీసీ సామాజిక వర్గాల వాళ్ళు పోగు చేసి బీసీలకు అన్యాయం జరుగుతుంది, నేనైతే బీసీలకు అందరికీ స్వర్ణయుగం చూపిస్తానంటాడు. దళిత సామాజిక వర్గాలు అని పోగేసి ఒక చోట దళితులకు అన్యాయం చేస్తాం, దళితులకి రామరాజ్యం మేమే చూపించాం, చంద్రబాబు నాయుడు టైంలోనే జగన్ గారు దళితులు మోసం చేశాడు అంటాడు. ఒక్కొక్క ఏరియాకు ఆ విధంగా చెప్పుకుంటూ పోతూ రైతు సదస్సులు అంటాడు. వ్యవసాయం దండగాన పెద్ద మనిషి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆ దండగన పండగ చేసిన మహానుభావుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ పండగని ఇంకా మెరుగైన రీతిలో మెరుగుదిద్దుతూ రైతుకి మంచి చర్యలు మంచి చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా చేసిన వాటిని చేయలేదనటం, చేయని వాటిని చేసేదేమో అని చెప్పి చెప్పుకోవటం అనేటువంటిది ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెనతో పెట్టిన విచ్చే, దాన్ని ఎవరు కాదనేది లేదు. ఈ క్రమంలో ఇవాళ ఎక్కడో ఒక ఏరియాలో సమావేశం పెట్టి ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు జగన్ గారి ప్రభుత్వం మోసం చేసింది అనేటువంటి అర్థం వచ్చే విధంగా కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. మేము ఇక్కడ ఒకటే చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అయినప్పుడు కూడాను, ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడాను మనకున్నది ఒకటే తీర ప్రాంతం, ఈ శ్రీకాకుళం టు ఇచ్చాపురం వరకు, శ్రీకాకుళం టు ఇచ్చాపురం తడ వరకు సుమారుగా దాదాపు 1,075 కిలోమీటర్లు. భారతదేశంలో గుజరాత్ తర్వాత రెండో అత్యధికమైన తీర ప్రాంతం, అపారమైన సహజ వనరులు మత్స్య సంపదకు అనువైనటువంటి వాతావరణం ఉన్న ప్రాంతం. మీకు ఇక్కడ ఒకటి అడిగేది, ఈ వర్గాల వారికి మెరైన్ సెక్టార్కు సంబంధించి చంద్రబాబు నాయుడు అంటే లోకేష్ మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్పేది, నువ్వు ఎటు అధికారంలోకి వచ్చి అదృష్టం నీకు లేదనుకు అది వేరే విషయం. మీ నాన్న ముఖ్యమంత్రిగా చేసిన 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏదో ఒక ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ ఉంది మీ నాన్నకి. ఒక్క ప్రాంతంలో అయినా కూడాను మత్స్యకార సామాజిక వర్గానికి ఉపయోగపడేటటువంటి మెరైన్ సెక్టర్ని అభివృద్ధి చేసేటటువంటి ఫిషింగ్ హార్బర్ కానీ మేజర్ పోర్ట్ కానీ ఎక్కడైనా ఒకటైనా మీరు ఏర్పాటు చేశారా? చేయలేదు. ఇవాళ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామాయపట్నం, మచిలీపట్నం, భావనంపాడు మేజర్ ఫిష్ మేజర్ పోర్ట్ డెవలప్ చేస్తున్నాడు. ఆల్రెడీ రేపమాపు ఒక జట్టీలు కూడా నిర్మాణం పూర్తి కాబోతున్నాయి, రామాయపట్నం కానివ్వండి మచిలీపట్నం కానీ. ఫిషరీస్ సెక్టర్కి సంబంధించినంతవరకు మెరైన్ సెక్టర్ డెవలప్ చేయడానికి దాదాపుగా 9 పోర్ట్లు, అందులో ఫేజ్ 1 4 పోర్ట్లు నిర్మాణం చేసి రేపు మాపు ఓపెనింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సాక్ష్యాలు మా దగ్గరే ఉన్నాయి. ఈ మధ్య మా కుర్రోళ్ళు కూడా జరుగుతున్న పోర్ట్ల మీద జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి సోషల్ మీడియాలో కూడా పెడితే దాదాపు 100,000 వ్యూస్ వచ్చినాయని చెప్పి అంటున్నారు. అంటే మేము మాటలు చెప్పట్లా, ప్రాక్టికల్గా చూపిస్తున్నాం పని చేసి. అదేవిధంగా దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆక్వారంగం, అసలు మేము ఒకటే అడుగుతున్నాం, ఆక్వారంగానికి కానీ మెరైన్ సెక్టార్కి కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మేము ఈ మంచి పని ఒకటి చేసామని చెప్పుకునేటటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా? ఒకటి అన్నా కానీ లేదు. ఎందుకంటే ఏది చేయలేదు మీరు. ఇవాళ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉంది. విదేశీ మారక ద్రవ్యం సుమారుగా 40,000 కోట్ల రూపాయలు వస్తుంటే 30,000 కోట్ల రూపాయల పైచీలు ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచే వస్తుంది. ఇందుతో మెరైన్ కావచ్చు, మేజర్ పార్ట్లు ఆక్వా. ఆ రంగాన్ని ఆదుకోవటానికి అవును వాస్తవే ఎలక్షన్ ముందు యూనిట్ రూపాయి 50 పైసలు ఇస్తానని చెప్పాము, ఇచ్చాము. ఇచ్చిన దానిలో కొంచెం స్ట్రీమ్ లైన్ చేయటానికి 10 ఎకరాలు సీలింగ్ పెట్టుకుని 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి ఆక్వా సబ్సిడీ ఇద్దాం, ఆక్వా రంగానికి పవర్ సబ్సిడీ ఇద్దామని చెప్పి 1,50,000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తున్నమాట వాస్తవం. కాదని ఎవరైనా చెప్పగలుగుతారా? ఆక్వా ఉత్పత్తిని మెరుగించేయడానికి రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వా ల్యాబులు కానీ, నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేసే కేంద్రాలు కానీ, లేదనుకుంటే నాణ్యమైన ఫీడ్ని రైతాంగానికి ఇచ్చే విషయంలో కానివ్వండి తగినటువంటి చర్యలు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక మెరైన్ యూనివర్సిటీని భీమవరం నర్సాపురం కాన్సెన్స్లో నిర్మాణం చేపడుతున్న గవర్నమెంట్ సెక్టర్లో మెరైన్ యూనివర్సిటీ అనేటువంటిది తమిళనాడు ఉంది, పోతే ఎక్కడో బాంబేలో ఉంది, ఇంకెక్కడ లేదు.
అది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో రేపు మాపు ఫంక్షన్లో రాబోతుంది. ఒక ఆక్వా హబ్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా సీడ్ ప్రాసెస్ సీడ్ ఉత్పత్తి దగ్గర నుంచి ప్రాసెసింగ్ వరకు మన ఈ రేపల్ల కాన్సెన్స్లో దిండి దగ్గర 240 ఎకరాల్లో 273 ఎకరాల్లో సుమారుగా 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు పరిస్థితులు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆక్వా రంగాన్ని అభివృద్ధి పదం ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆక్వా రైతును ఆదుకోవటానికి ఆక్వా ఉత్పత్తులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వ పరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చర్యలు తీసుకున్న ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎవరి చేతైనా మీరు చెప్పించగలుగుతారా? చేయటం లేదంటే చేయించి కళ్ళు లేని కబోదుల్లాగా మాకు చేయటం లేదని చెప్పేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆ కబోదులు ఎవరంటే మీరే లోకేషే. నేను చెప్పినట్టుగానే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఏమీ జరగట్లేదు, ఏమీ జరగట్లేదు అని ఒక గ్లోబల్ ప్రచారానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. ఆ ప్రచారానికి వత్తాస ఆయన సొంత మీడియా పలుకుతుంది. దీన్ని పెద్ద ఆక్షేపించాల్సిన అవసరం లేదు, మేము రోజు చెబుతున్నాం ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఆక్వా రంగానికి సంబంధించి గతానికి భిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవర్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కానీ పండిన పంట గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కానీ ఫీడ్ ధరలు నియంత్రణ చేసే విషయంలో కానీ మెరుగైనటువంటి ఆక్వా రీసెర్చ్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో కానీ ఆక్వా పార్క్ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి గారి పరిపాలనలో జరిగిన దానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఇది లేదు అంటాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయలేమని కూడా చెప్తున్నాం.